మహాభారతంలో కూడా కొన్ని ప్రేమ కథలు ఉన్నాయండి మరి ఆశీర్షికన మనం రోజుకొక ప్రేమ కథ విందామా ఈరోజు నుంచి రాత్రి ఎనిమిది గంటలకు ప్రతిరోజు ఈరోజు మనం వినబోయే కథ ప్రమద్వర మరి ప్రమద్వర అనే కథలోకి వెళ్దాం ఇద్దరు స్నేహితురాలతో కలిసి బయలుదేరిన ప్రమద్వర సంపెంగ చెట్టు దగ్గర నిలబడింది రెండు రోజుల నాడు చూసిన మొగ్గలు వికసించాయో లేదో అని చూస్తోంది మొగ్గలతో ఉన్న అక్కడి సంపెంగ చెట్టు దగ్గరికి ధైర్యంగా పిల్లలు వెళ్లరు చెట్టు దగ్గరలోనే పెద్ద పుట్ట ఉంది అపరాహనం దాటిన తర్వాత ఆశ్రమం నిశ్శబ్దంగా ఉంటుంది సమయం చూసుకుని బయలుదేరిన ద్వారా చెట్టును చూస్తూ నిరాశ చెందింది ఆ మొగ్గలు ఇంకా పువ్వులు కాలేదు అయితే ఆ చెట్టు చిటారు కొమ్మన గుమగుమలాడుతూ వికసించిన సంపెంగ పువ్వు కనపడటంతో ప్రమద్వార చాలా ఆనందించింది దాన్ని కొయ్యాలని చూస్తూ అక్కడున్న ఒక చిన్న కర్రతో కొట్టింది కొమ్మ కదులుతోంది కానీ పువ్వు రాలిపడదే పడదే ముఖానికి అప్పుడెచ్చిరు చెమటలు పట్టే తుడుచుకుంటూ ఉంటే దగ్గరలోంచి నవ్వులు వినిపించాయి ప్రమద్వార అటు ఇటు చూసింది మళ్ళీ నవ్వు మళ్ళీ నవ్వు పక్కపక్క కిలకిల అటు ఇటు మళ్ళీ చూసింది ఆ రోజు ఆశ్రమంలోని ముత్తైదువలు ఇదువలు ప్రమద్వరకు అభ్యంగన స్నానం చేయించి కురులు ఆరటానికి దూపం వేశారు అందమైన నల్లని కురులు జడల్లారు పొడవైన జడను ముందుకు వేసుకుని మళ్లీ సంపెంగ చెట్టు వైపు చూపు సారించింది చివాలన భుజానికి ఏదో తగిలింది నేల మీద వచ్చి పడింది మరొకటి మరొకటి భుజం మీద మెడ మీద చంపల మీద ఒకటి ఒకటి పడుతూ ఉంటే ప్రమద్వర చిరాగ్గా వదిలించుకుంది భుజాన్ని దులుపుకునే లోపల మెడ మీద మెడ మీద దులుపుకునే లోపల చెక్కిల మీద పడ్డాయి వరుసగా అవే నేరేడు పళ్ళు ఆ పళ్ళు చితికి రసం చెందింది బొగ్గలపైన భుజాలపైన మెడపైన వంగ రంగు మచ్చలు కనిపిస్తున్నాయి అసలే ఎర్రని పిదాలు పచ్చని చెక్కిళ్ళు ఉన్న ప్రమద్వరకు ఈ నేరేడ పళ్ళు రంగు మరకలు మరీ అందాన్నిస్తుంటే స్నేహితురాలు కూడా నవ్వలేకపోయారు నవ్వు ఆపుకోలేకపోయారు ప్రమద్వరకి ఉక్రోషం వచ్చింది ఎవరి పని చేస్తున్నారో తెలుసుకోవాలి ఆశ్రమ బాలకులకు తనను ఏడిపించే ధైర్యం లేదు తనను పెంచి పెద్ద చేసిన స్థూలకేశి మహర్షి అంటే అందరికీ భయమే ప్రమద్వర చలికెత్తలతో త్వర త్వరగా నడుస్తోంది చివాలన నేరేడు చెట్టు దిగి వేగంగా వచ్చి కోపం వచ్చిందా అన్నాడు ప్రమద్వర చేయి పట్టుకుని దగ్గర ఆశ్రమంలో ఉండే ముని కుమారుడు ఎంతో ఆకర్షణీయంగా ఉన్న అతను మొహం చూడగానే ప్రమద్వర కోపం కొంతపోయింది కానీ ఈ కొంటేవాడికి ఏ శిక్ష విధించాలో అనుకుంటూ ముందుకు నడిచింది ఇంకా కోపం తగ్గని ప్రమద్వరం చూసి సంపెంగ పువ్వు కోసి పెట్టాలా కుమారుడు ప్రమద్వర భుజం మీద చేయి వేసి వేగంగా చెట్టు వైపు నడిచాడు మీ తండ్రి గారికి చెప్పకూడదు అంటూ ఎగిరి గంతేసి కొమ్మ వంచి పువ్వు కోసి చేతికిచ్చాడు కోపం పోయిందా ప్రమద్వారా పొడవైన జడలో పువ్వును తురుముకుంది చూడు ఎలా ఉన్నావో ఆ పచ్చని రంగు ఈ ఎర్రని రంగు ఈ ఓదా రంగు కలిసి త్రివర్ణ సుందరిలా ఉన్నావు అంటూ ఆమె చిక్కిళ్ళు పెదాలు బొజ్జాలు ఒకటొకటి ముట్టుకుని చూపించాడు చెలికత్తెలు ప్రమద్వారా ముని కుమారుడు నడుస్తున్నారు వేగంగా ఈ రంగులు తొడవని మీ తండ్రిగారు ఇవేమిటని అడిగితే అంటిన నేరేడు రంగును తుడుస్తుంటే ప్రమద్వార నవ్వుతూ ఊరుకుంది ప్రమద్వార చలికత్తెలు ఆశ్రమం చేరారు చలికత్తెలు ప్రమతి మహర్షి కుమారుడు చేసిన అల్లరంతా పోసగుచ్చినట్టు స్థూలకేశ మహర్షికి నివేదించారు అంతా విని నవ్వి ఊరుకున్నాడు మహర్షి మరణాడు సంపెంగ చెట్టు కింద నలుగురు కూడారు నీ పేరు రూరుడ పక్కపక్క నవ్వింది ప్రమద్వార ఆగకుండా నవ్వింది భృగు మహర్షి మీ మొత్తా కదా మా తండ్రిగా చెప్పారు జడ వయ్యారంగా ముందుకు వేసుకుంది ప్రమద్వర అవును ముని అనుకున్నాను మేనక గంధర్వరాజుల కుమార్తె వటగా మా తండ్రి గారు చెప్పారు అంత సుకుమారు అని తెలియకే నిన్న నేరేడు పళ్ళు విసిరాను ఏవి దెబ్బలు రూరుడి మాటలకు సిగ్గుతో తలవంచింది ప్రమద్వర వారి స్నేహం దినదిన ప్రవర్ధనమా అనమైంది యవ్వనంతో పాటు ఆ స్నేహం అనురాగంగా మారింది ఆశ్రమవాసులందరికీ ముచ్చట గొలిపింది వారి సాహచర్యం నూనుగు మీసాల యవ్వనంతో పొందికైన శరీర సౌష్ఠవంతో ఆకర్షణీయంగా తయారయ్యాడు రురుడు యుక్త వయస్సుతో పాటు గంధర్వ దేవతా స్త్రీల సౌందర్యాన్ని సౌకుమార్యాన్ని రంగనించి పోసిన మెరుపు తీగల తయారైంది ప్రమద్వర తనకిష్టమైన సంపెంగ పూలు కొయ్యాలని మళ్లీ స్నేహితురాళ్లతో బయలుదేరింది ప్రమద్వర ఈరోజు చెట్టున పూలు వెరబూసున్నాయి కొంచెం పై కొమ్మనున్న సంపెంగ ముందు ముందుకు వంగి వయ్యారంగా ప్రమద్వరను చూస్తోంది ఈ పువ్వే కావాలి దాన్నే కొయ్యాలి రురుడి సహాయం లేకుండా తనే కొయ్యాలి ప్రమద్వార ప్రయాసతో కొమ్మ వంచింది పువ్వును అందుకోబోయింది పాదాలపై ఏదో పడింది చటుక్కున పాదం విదిలించింది అంతలోనే కెవ్వున కేక వేసి నేలకూలింది భయంకరమైన నాగ సర్పం జర జర పాకుతోంది దగ్గరలో ఉన్న పొట్టలోకి మెలమెల మెరుస్తోంది చెలికెత్తెలు గజగజ వణికిపోయారు సర్పం గబగబా పొట్టలోకి వెళ్ళిపోయింది వేగంగా పరిగెత్తికెళ్ళి స్థూలకేశ మహర్షికి విన్నవించారు భరద్వాజ మైత్రేయ ఉద్దాలక శ్వేతకేతు ప్రమతులంతా అక్కడికి వేగంగా వచ్చారు రురుడు పరిగెత్తి వచ్చాడు భయంకరమైన విషం ప్రమద్వర ప్రాణాలు బలిగొంది అసూలు బాసి పడి ఉన్న ప్రమద్వర నిద్రిస్తున్న వనదేవతలా ఉంది రురుడి కళ్ళకి మృతదేహం మీద పడి రోధించాడు రురుడు అచేతనుడయ్యాడు అక్కడున్న మహర్షులందరూ కన్నీరు నిలిపారు రురుడి శోకానికి లేవు తన ప్రేయసని ఎలాగైనా బతికించమని పేరు పేరున అందరినీ వేడుకున్నాడు సృష్టికి ప్రతి సృష్టి చేయగల మహర్షులు తపోదనులు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు నిస్సహాయతతో ఇక అక్కడ నిలవలేక దుఃఖిస్తూ ఒంటరిగా అడవిలో ప్రవేశించాడు రురుడు ప్రమద్వర లేని జీవితం తనకొద్దు అడవి అంతా సంచరించాడు రురుడు చెట్టుని పుట్టని ప్రార్థించాడు నేనే కనుక యజ్ఞ యాగాది సత్కర్మలు ఆచరించేవాడినైతే నేనే కనుక వేదాధ్యయన దీక్షా పరతంత్రుడినైతే నా ప్రేయసిని నా పరమధ్వరని బ్రతికించండి నన్ను దయతలచండి అంటూ దేవతలందరినీ మున్నీరుగా వేడుకున్నాడు ఏ తనైనా ఆ విషయాన్ని పోగొట్టలేరా అని అడుగుతూ రూరుడు శోకమూర్తి అయి అడివంతా దీనంగా తిరిగాడాడు ఎవరైనా ఈమెను బతికిస్తే నా తప్ప ఫలాన్ని నా అధ్యయన ఫలాన్ని దానమిచ్చేస్తానంటూ వాగ్దానం చేశాడు చివరికి రూరుడి ప్రార్థన ఫలించింది విధిని ఎదిరించడం ఎవరికీ సాధ్యం కాదు కానీ ఒక్క మార్గం ఉంది మధురమైన వాక్కు ఆశాజనకంగా వినిపించింది రురుడికి ఆశతో ఆశ్చర్యంగా ఆకాశం వంక చూశాడు ప్రమద్వరకి నీ వై ఆయుష్యులో సగం పంచి ఇస్తావా అప్పుడే ఆమె బతుకుతుంది ఆకాశం నుంచి వెలువడిన దేవదూత వాక్కు రురుణ్ణి బాధ నుంచి దుఃఖం నుంచి విముక్తుడిని చేసింది ప్రమద్వర జీవించడానికి ఏమైనా చేస్తాం సద్భక్తితో వినయంగా చేతులు జోడించి దేవదూత వాక్కు వినపడిన వైపు చూశాడు సత్యవరుడు ప్రేమమూర్తి అయిన రూరుడి ప్రమాణ వాక్యం బ్రహ్మదేవుడు అంగీకరించినట్టుగా ఆకాశం కొత్త వెలుగుల్ని నింపుకుంది ద్వారా రూరుని ఆయుర్భాగం నుంచి పంచుకుని ప్రాణం నిలుపుకుంది ద్వారా రూరుల వివాహ మహోత్సవాన్ని బిందుగా వీక్షించారు ఆశ్రమవాసులంతా ఆ వనమంతా కళ్యాణ వేదికై భాషించింది నాథ ఆయుర్భాగ్యాన్ని పంచి ఇచ్చిన నా ప్రేమమూర్తి ప్రేమ నిత్యమని ప్రేమ సత్యమని లోకానికి దా చాటానికే మీరు ఉద్భవించారా కృతజ్ఞతాపూర్వకంగా భర్త కేసు చూశాంది నా దీర్ఘాయుష్యు మనిద్దరిది మనిద్దరి అర్ధాయుష్ కలిసి పూర్ణాయుషే కదా అయినా నీ ఉంటేనే నేనుంటాను తెలుసా నీకు అన్నాడు రూరుడు ప్రేమ దృక్కులను ప్రసరిస్తూ అవధులు లేని భర్త ప్రేమానురాగాలు తలుచుకుంటూ భర్త గాఢ పరిష్ంగంలో పరవశించింది ప్రమద్వారా ఈ కథ ఆధారం కవిత్రయం వారి శ్రీమదాంధ్ర మహాభారతం ఆదిపర్వం ప్రథమాశ్వాసం ఈ కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూలైలో ప్రచురితమైంది ఈ కథలు మీకు నచ్చాయని నేను భావిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు